Villain! మీకు ఇంకో డెమో కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూండి, నిన్న ఎగ్జాంపుల్ గా ఇంకో దీపిక పిల్లి ఫోటో పెట్టి కూడా చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇదైతే వేరే మ్యూజిక్ ఉంటుంది, అదైతే వేరే మ్యూజిక్. బాయ్స్ కోసం వేరే మ్యూజిక్ ఇచ్చాను, గర్ల్స్ కోసం ఇంకో మ్యూజిక్ అయితే ఇచ్చాను. బాగా వచ్చింది రెండు. కాబట్టి మీరైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో మీరైతే మొత్తం వీడియో అయితే చూడండి. ఓకే, టెలిగ్రామ్ రాకపోతే ఛానల్ నేమ్ అయితే ఛానల్ నేమ్ సర్చ్ చేస్తే మీకు డెఫినెట్లీ అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరైతే వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాం మీ దగ్గర. లేకపోతే ఫ్రెండ్స్, నేనైతే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏదైతే యూస్ చేస్తున్నానో అదే యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా, కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు, డెఫినెట్లీ మీకు అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేయకండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడే చెప్పాను కదా, మీకు ఓల్డ్ కాయిన్ మాస్టర్ ఉన్నా న్యూ కాయిన్ మాస్టర్ ఉన్నా మీరు రేషియోలో మాత్రం 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను మీకు, ఫుల్ హెచ్డీలో అయితే ఉంటుంది, మినిమమ్ 35 MB 40 MB ఉంటుంది. కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 3 టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ అయితే మీరైతే కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే 700 mm అయితే లేయర్ అయితే కొంచెం అయితే ముందులో అయితే జరుపుకుంటున్నాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. ఇక్కడైతే మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీరు ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే పెట్టి మీకైతే చూపిస్తున్నా, ఎగ్జాంపుల్గా మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే, మీ ఫోటో కూడా పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే మనకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో. ఆ వీడియో చూసి మీరు కూడా మీ యొక్క ఫోటోను కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది కూడా మనకు హెచ్డి క్వాలిటీలో. ఓకే, మీరు కూడా దీనిలాగైతే హెచ్డి క్వాలిటీలో అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోని అయితే ఇలాగైతే కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే ఇలాగైతే కొంచెం అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకు కొంచెం లెగ్ అయితే మీ ఫోటో సగం లెగ్గర దగ్గర ఉన్నా ఏం పర్వాలేదు, కాబట్టి పెట్టుకోండి, కానీ పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మీరైతే దీనైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే దీనైతే సెంటర్లో అయితే పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనమైతే దీనైతే 10 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, 10 సెకండ్ 200 mm వరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, 10 సెకండ్ 200 mm జరిపి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఓకే, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు పాప్అప్ డౌన్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీని రన్ టైం అయితే మీరైతే 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఉంటుంది, కాబట్టి అవుట్ యానిమేషన్లో మీకు నచ్చిన యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే పాప్అప్ అప్ యానిమేషన్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, పాప్అప్ అప్ యానిమేషన్ అయితే పెట్టుకుంటా. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత మీరు నచ్చిన యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోని కొంచెం అయితే నేనైతే సెంటర్లో అయితే పెట్టుకుంటున్నా. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది చాలా సెట్ మంచిగా అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్ అయితే కొంచెం అయితే జరుపుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ మనకు 10 సెకండ్ 900 mm లేయర్ అయితే జరిపి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఆ ఫోటో కూడా మనకు పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఓకే, ఈ ఫోటో కూడా చూడండి, ఈ ఫోటో కూడా ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోను కూడా కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్తాను నేను. ఓకే, మీరు కూడా మీ యొక్క ఫోటో కూడా కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే కొంచెం అయితే క్రాపింగ్ చేసుకోండి, మార్క్స్ అయితే ఆన్ చేసుకోండి, ఫేదర్ అయితే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, పెంచుకుంటే మనకు చాలా సూపర్గా అయితే ఉండదు, కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే దీనైతే మీరైతే ఇక్కడ చూడండి, మనకు 19 సెకండ్ 900 mm అయితే జరిపి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ యానిమేషన్ పెట్టుకుందాం. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి పాప్అప్ డౌన్ యానిమేషన్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి,
నేనైతే పాప్అప్ యానిమేషన్ అయితే పెట్టి దీనితే దీని రన్ టైం కూడా 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీని కూడా అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకుంటున్నా, దీనైతే ఫేడ్ అయితే పెట్టుకున్నా. లేకపోతే మీకు నచ్చిన యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు, మీకు ఏదైతే నచ్చుందో అదైతే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, నేనైతే 20 సెకండ్ ఇక్కడ చూడండి, మనకు 20 సెకండ్స్ 600 మిల్లీమీటర్ వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరైతే లాస్ట్లో ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే ఇలాగైతే జూమ్ చేసుకొని మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే ఇలాగైతే పెంచుకుంటున్నా. మీ ఫోటోని బట్టి కూడా మీరైతే పెట్టుకోండి మీకు నచ్చినట్టు. ఓకే, పెట్టిన తర్వాత కొంచెం అయితే ఫేదర్ అయితే తక్కువ చేసుకుంటున్నా. చేసిన తర్వాత దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి సేమ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి మీకు నచ్చిన యానిమేషన్. ఓకే, దీనైతే నేనైతే ఇలాగైతే పెట్టుకున్నా, దీనైతే ఎండ్ వరకు అయితే జరుపుకుంటా. దీనైతే ఏం అవుట్ యానిమేషన్ అయితే ఏం పెట్టడం లేదు కాబట్టి దీనైతే ఇలాగైతే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు చాలా సూపర్గా అయితే సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, మనకు 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, 10 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మీరేం చేస్తారు అంటే మీ యొక్క నేమ్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్లో. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ అల్లు అర్జున్ సార్ నా దగ్గర ఒక సిగ్నేచర్ అనేది ఉంది కాబట్టి ఆ సిగ్నేచర్ అనేది పెట్టుకుంటున్నా. మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోండి, షార్ట్గా అయితే పిక్సెల్ ల్యాబ్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఈ నేమ్ అయితే పెట్టుకోండి, దీనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటా. దీనైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పాప్అప్ యానిమేషన్ అయితే పెట్టుకుంటా. ఫేడ్ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకుంటున్నా. దీన్ని కూడా మనకు ఫోటో సైజ్ ఎంత అయితే ఉందో దాని అంతవరకు అయితే పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఫోటో ఉంది కదా, థర్డ్ ఫోటో పిఎన్జీ ఫోటో, దాని దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడనైతే ఒక టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేసుకుంటున్నా అల్లు అర్జున్ అని. ఇక్కడ చూడండి నేనైతే ఇలాంటి టెక్స్ట్ అయితే నేనైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ అయితే చేసుకున్నా కాబట్టి మీకు కూడా ఇలాంటి టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను. ఈ టెక్స్ట్లో నేను ఏదైతే ఫోటో అప్లై చేసుకున్నానో టెక్స్టర్ ఆప్షన్ ఆ ఫోటో లింక్ అయితే ఇస్తాను కాబట్టి మీరైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ అయితే చేసుకోండి టెక్స్ట్ అనేది. ఓకే, మీ నేమ్ తోటి. ఓకే, మీరైతే ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ కూడా ఇస్తాను కాబట్టి. ఓకే, ఈ ఫాంట్ ఇక్కడ నేనైతే ఇక్కడైతే సెంటర్లో పెట్టి దీనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటా. ఓకే, దీనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంటా. ఓకే, మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే ఫేడ్ ఏమవుద్దు, ఫేడ్ ఏమవుద్దు అవసరం, ఏం యానిమేషన్ అవసరం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఇలా కొంచెం అయితే సెంటర్లో అయితే పెట్టుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి కొంచెం అయితే టైం అయినా మంచిగా అయితే సెట్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలాగైతే వస్తుంది, చాలా బాగా అయితే సెట్ అయింది. ఇక్కడ చూడండి ఇలాగైతే వస్తుంది కాబట్టి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక షాడో పిఎన్జీ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో కాబట్టి. ఇక్కడ చూడండి మనకు ఈ షాడో పిఎన్జీ అయితే ఉండదు కాబట్టి దీనైతే మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఏం చేస్తారంటే కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే కలర్ అయితే పెట్టుకోండి. పెట్టుకుంటే మన యొక్క లెగ్ దగ్గర అయితే మనకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు లెగ్ కూడా కనిపిస్తలేదు, చాలా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసింది. ఓకే, ఇప్పుడు మనమైతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే మీకైతే ఒక స్టార్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఈ స్టార్ గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది, దీనితే మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సరిగా అయితే అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి పైన ఆప్షన్ని మీరైతే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత కింద ఆప్షన్ కూడా మీరైతే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, ఇలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే థర్డ్ ఆప్షన్ని మీరైతే కొంచెం అయితే దీనితే ఒక 20% అయితే పెట్టుకోండి సాచ్యురేషన్. ఓకే, పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి దీనైతే మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీకైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే మీకైతే మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఒక నిమిషం, మ్యూజిక్ లింక్ అయితే మీకైతే ఆటోమేటిక్గా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు స్టార్తో పాటు చాలా అని చాలా పర్ఫెక్ట్గా అయితే మనకైతే సెట్ అయింది కాబట్టి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మీకు మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా, లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూశారు కదా చాలా చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇలా టోటల్ మంచిగా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే షేర్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ఒక మంచి అంటే మంచి క్వాలిటీలో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.